Hi friends, welcome to our channel Telugu Info Media. Enno vela samvatsarala nundi puranala prakaram Ganga nadini atyanta pavitramaina nadiga poojistu vastu unnam. Ippudu prapancham science kuda ee vishayanni oppukundi. Aithe antati mahimanvita shakti aa gangalo emundi ani manam eppudu asalu aalochinchaledu. Ganga nadini manam oka devataga bhavinchi దివి నుండి భువికి దిగివచ్చిన గంగానదికి ప్రతిరోజు గంగాహారతి ఇస్తూ పూజిస్తూ కొలుస్తూ ఉన్నాం. ఈ నది అత్యంత పవిత్రమైనది అనడానికి ఆధ్యాత్మికంగానే కాకుండా సైన్స్ పరంగా కూడా సాక్ష్యాలు మనను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. అయితే సాధారణంగా ఈ విషయాల గురించి మనం అసలు ఎప్పుడూ ఆలోచించి ఉండం. మరి దీనిపైన ఎందరో దేశ విదేశ శాస్త్రవేత్తలు గంగానదిపై చేసిన పరిశోధనలో వారు కనుగొన్న విషయాలు యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేశాయి. మన గంగానది యొక్క ప్రఖ్యాతిని ప్రపంచం నలుమూలలా చాటాయి. ఒక్కసారి గంగలో మునిగితే సర్వ పాపాలు సర్వ రోగాలు హరిస్తాయని హిందువుల నమ్మకం. మరి అందుకు కారణం ఈ నదిలో ఉండే అద్భుతమైన ఔషధ గుణాలు. వీటిని మన వేదకాలం నాటి ఋషులు సాధువులు ముందే కనిపెట్టారు. అందుకే గంగానదిని అతి పవిత్రమైన నదిగా భావించి కొలిచారు. పూర్వం హిందువుల నమ్మకం ప్రకారం మరణించిన వారి మృతదేహాలను కాల్చకుండా అలాగే గంగానదిలో వదిలివేసేవారు. అంతెందుకు ఇప్పటికూడా మనం మరణించిన వారి అస్థికలను గంగలో కలపడం కొందరి సాంప్రదాయం. శవాలను వదిలిన గంగానది బ్యాక్టీరియాలతో వైరస్లతో నిండిపోయి కలుషితం కావాలి, కాని అలా ఎందుకు జరగడం లేదు అని 1896లో బ్రిటన్కి చెందిన హీ హ్యాంగ్బెరీ హ్యాకింగ్ అనే వైద్యుడు గంగానదిపై ఎన్నో రకాలైన పరిశోధనలను చేశాడు. దాని గురించి ఒక ఫ్రెంచ్ పత్రికలో యాన్లెస్ డిఎల్ ఇన్స్టిట్యూట్ పాస్టర్ అనే పత్రికలో ఒక వ్యాసం ప్రచురించబడింది. అందులో కలరా వ్యాధిని కలిగించే బ్యాక్టీరియా ఉన్న నీటిలో అతడు గంగానదిలోని నీటిని కలిపాడు. కేవలం 3 గంటలలో గంగానది కలిపిన నీటిలో కలరా బ్యాక్టీరియా పూర్తిగా చనిపోయింది. మరి సాధారణమైన నీటిలో ఉన్న బ్యాక్టీరియా 2 రోజుల పాటు జీవించి ఉండడమే కాకుండా దాని సంఖ్య కూడా పెరిగింది. మరి అందుకే హిందువులు గంగా జలాన్ని రాగి చెంబుల్లో పూర్వం తమ వెంట తీసుకువెళ్లేవారు. ఇప్పటికీ బాటిల్లో తమ వెంట తీసుకువెళ్లి ఏదైనా పండగల్లాంటివి ఏదైనా స్పెషల్ అకేషన్స్లో ఇంటిలో చిలకరించి ఇంటిని పవిత్రం చేసుకోవడం మన సాంప్రదాయం. 1927లో కలరా వ్యాధితో చనిపోయిన వారి శవాలను గంగలో వేశారు. అయితే ఫ్రాన్స్కు చెందిన సైంటిస్ట్ ఫిలిప్స్ రీసెర్చ్లో శవాల కింద కోట్ల కొద్ది బ్యాక్టీరియా ఉండాలి కాని ఒక్కటి కూడా లేకపోవడం అతనికి ఆశ్చర్యాన్ని కలిగించింది. మరి గంగాజలంలో ఉన్న ఆ అద్భుతం ఏంటి, ఏ విధంగా అది ప్యూరిఫై చేస్తుంది అనే విషయాలపై అతడు పరిశోధన చేశాడు. అప్పుడు ఫిలిప్స్కు గంగాజలంలో బ్యాక్టీరియా ఫేస్ అనే ఒక వైరస్ ఉందని దీనివల్లనే ఆ విధంగా జరిగిందని కనుగొన్నాడు. మరి ఈ బ్యాక్టీరియా ఫేస్ వైరస్ అనేది ఎంత శక్తివంతం అయిందంటే కలరా బ్యాక్టీరియాను అంతం చేసింది. అంతేకాకుండా గంగానదిలో ఇతర ఏ నదిలో కూడా ఉండనంత 25 రెట్లు ఎక్కువ ఆక్సిజన్ ఉంటుంది. ఇందువలనే ఎంతో చెత్తని వ్యర్థాలని ఇతర నదుల కంటే కూడా 15% తొందరగా ఇది శుభ్రం చేస్తుంది. మరి డిఎస్ భార్గవ అనే ఇండియన్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్, ఈయన ఒక ప్రొఫెసర్, తను చేసిన సుదీర్ఘ పరిశోధనలో ఈ విషయాలను ప్రపంచానికి తెలియజేశాడు. మరి ఇతర నదులలో మలేరియా దోమలు మాత్రం వృద్ధి చెందుతూ ఉంటాయి, కాని గంగానదిలో మాత్రం దోమలు అనేవి సర్వైవ్ కాలేవు. ప్రస్తుతం ఎన్నో రకాల కొత్త బ్యాక్టీరియాలు పుట్టుకొచ్చి ప్రపంచం అనేక రకాల వ్యాధులతో అనేక మంది మరణిస్తూ ఉన్నారు. మరి అలాంటి బ్యాక్టీరియాను నాశనం చేసే బ్యాక్టీరియా ఫేస్ అనే అద్భుత ఔషధ గుణాన్ని కలిగిన గంగానదిని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే మరిగించిన గంగానదిలో దీని యొక్క ఔషధ గుణాలు అనేవి కోల్పోతాయి. మరి ప్రస్తుతం గ్లోబల్ వార్మింగ్తో గంగానదిలోని ఔషధ గుణాలనేవి అంతరించిపోతున్నాయని ఎన్విరాన్మెంటల్ వారు గంగానదిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని ఎన్నో రకాల ఉద్యమాలు చేస్తూ ఉన్నారు. ప్రపంచంలో అత్యంత కలుషితం అయిన 10 నదులలో
గంగానది కూడా ఒకటని పేర్కొనడం జరిగింది. మరి మనని ఎన్నో ప్రాణాంతక వ్యాధుల బారి నుండి కాపాడే అత్యంత శక్తివంతమైన బ్యాక్టీరియా ఫేస్ అనే వైరస్సు కలిగిన గంగానది నీటిని, గంగానదిని మనం దేవతగా భావించి పూజించే ఆ గంగానదిని కాపాడుకోవలసిన బాధ్యత ఎంతైనా ఉంది. మరిలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలంటే తెలుగు ఇన్ఫో మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు గనక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సో ఫ్రెండ్స్, ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.